ఏంటా మొద్దు నిద్ర? ఆరైంది, ఆల్రెడీ ఆ సూర్య వచ్చాడు. టైం టేబుల్ మర్చి గాఢంగా నిద్రపోతున్నా. ఆ సూర్య వచ్చాడులే. సూర్యనా? సూర్య ఎవడు? నాకు తెలియకుండా సూర్య ఎవడే? నైట్ అంతా ల్యాప్టాప్ ముందు కూర్చుంటావు, పొద్దెక్కదాకా సోఫాలో పడి దొర్లుతావు. బయటకెళ్ళి ముగ్గు పెట్టు. నైట్ అంతా అలా కష్టపడుతున్నాను కాబట్టి కడుపు టైట్ గా తింటున్నావు, అది గుర్తుపెట్టుకో. పొద్దున్నే పెళ్ళం స్నానం చేసి తలకి టవల్ చుట్టుకొని చేతిలో కప్పుతో మొగుడిని లేపి బెడ్ కాఫీ తెచ్చి ఏవండి కాఫీ తాగండి, చటుక్కున పట్టుకుని పటుక్కున ముద్దు పెడితే అబ్బా చాలండి వదలండి, లేచి కాఫీ తాగి స్నానం చేసిరండి, టిఫిన్ చేద్దురు కానీ అని అంటావనుకుంటే నువ్వంటే ఊకి ముగ్గెట్టు బాత్రూమ్ మగ్గెట్టు అంటావు. కన్న కల బాగుందిలే గాని వెళ్ళి ముగ్గు పెట్టండి. కన్న కలనా? జంబలగడ పంప సినిమాకి అప్డేట్ వర్షన్ అయిపోయింది నా బ్రతుకు. ఒకటి రెండు మూడు నాలుగు, ఒకటి రెండు మూడు నాలుగు. ముత్యమంతా ముగ్గు ముంగిట్లు వేయా, అత్యంత కృష్ణమాయే నా బ్రతుకంత మాయా. ముద్దు మురుపాలే లేవు నా బ్రతుకే నువ్వు మార్చాలి రావా రావా. నైట్ పెగ్గేయాల్సిన ఇంటి బయట ముగ్గేస్తున్నా, ఏంటో ఏమో నా పరిస్థితి. అమ్మా ఎవరు చూడట్లేదు కదా, ఇక్కడ త్వరగా వెళ్ళిపోవాలి. టింగ్ 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 అమ్మ టింగ్ టింగ్ అమ్మ అమ్మ. ఏంటిది నడకే మారిపోయింది, ఇలాగే ఉంటే మొత్తం మారిపోతారేమో. అమ్మా ఇది నన్ను అడంగులను చేసినట్టుంది, మొగల్లా నడవాలి. అమ్మా కాలు నిలువ తెలియకుండా ముగ్గేయడం అంటే. ఏంటి ఇంతసేపు బయట ముగ్గేస్తున్నావా, ఎవరినైనా ముగ్గులోకి దించుతున్నావా? ఓ నో. ఒసే ఒసే దించడానికి ఏదైనా చెరువా బావేనే. అయినా నీ మొహానికి ఎవరు పడతారులే, ఎండిపోయిన నిమ్మకాయ మొహం నువ్వు. నీది ఇదే ఫేస్ మరి, చీకేసిన తాటి పండు ఫేస్ నువ్వు. ఇలాగే జడ్జిలని కోర్టులో లాయర్ లాగా ఎన్ని రోజులు వాదిస్తావు? సర్లే గాని ఈరోజు శ్రావణ శుక్రవారం, గుడికెళ్దాం వస్తావా? గుడికి నువ్వెందుకే, నువ్వెందుకు? ఆ చీర ఆ జాకెట్ ఇస్తే కట్టుకొని నేనే వెళ్తా. ఎలాగో ఆపకుండా ఇంటి పని వంట పని ఆడంగ పల్లెని చేస్తున్నాను కదా, నేనే వెళ్ళి హారతి గై కోనవే లక్ష్మీపతి హారతి గై కోనవే అని పాడబాడి ప్రసాదం తెస్తానే ప్రసాదం తెస్తాను. అయితే నువ్వు రానంటావు అంతే కదా? నేనెందుకు వస్తానే, నేనెందుకు వస్తా? మంచి చేసేవాడు దేవుడు అవుతాడు కానీ తప్పు చేసినవాడు దేవుడు కాడే. తప్ప? అంత పెద్ద తప్పేం చేశాడు? నీకు నాకు పెళ్లి చేశాడు కదే, అది సరిపోదా? అది నీకు తప్పేమో నాకు కాదు. అయినా తన్నేదాన్ని నువ్వు తన్నెచ్చుకున్నావు, నేను నీకు తప్పేందుకు అవుతుంది, నా లైఫే పప్పు అవుతుంది. మర్చిపోయాను, జిహెచ్ఎంసి బండొస్తుంది, ఆ చెత్త బయట పెట్టండి. ఇంకొక విషయం, చెత్త ఇచ్చేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి, లేకపోతే మిమ్మల్ని కూడా చెత్త అనుకుని పట్టుకెళ్ళిపోతాను. అమ్మో ఈ టెన్షన్ తప్పించుకోవాలంటే ఫేస్బుక్ చూడాల్సిందే. బీబీఎస్ భార్య బాధితుల సంఘం, ఏదో మనకు పనికొచ్చేలా ఉంది. ఏదైనా మీ భార్యతో సమస్య ఉంటే సందేహించకుండా ఈ నెంబర్ కాల్ చేయండి, అన్ని దారులు మూసుకుపోతే దొడ్డిదారి తెరిచే ఉంటుందని ఇప్పుడు రుజువైంది. 9492832426. హలో భార్య బాధితుల సంఘం అండి. సార్ నా పేరు రాము సార్. సార్ నా భార్య పెట్టిన హింస లేదు, గురి చేయను బాధ లేదు సార్. మీరు త్వరగా వచ్చి నన్ను రక్షించండి సార్. లొకేషన్ సెండ్ చేస్తున్నాను సార్, త్వరగా వచ్చిండే. పెళ్ళామా? గేమ్ స్టార్ట్స్ నౌ. ఏమండి నన్ను ఆశీర్వదించండి. సీతా ఏంటో ఈ షడన్ మార్పు,
వేటాడే క్రూర జంతువు సహజ జంతువుగా మారినట్టు. ఏంటి ఈ షడన్ మార్పు? ఇంతకీ నువ్వు నువ్వేనా? అవునండి, నేనే. ఈ దృశ్యాన్ని చూడ్డానికి నా నవరంధ్రాలు కన్నులుగా మారినా. నాకు ఈరోజు తరివి తీరదే. నేను అలా గుడికి వెళ్ళగానే ఇలా మారిపోయానండి. వడ్డించిన వంట ఎలా ఉంది అని అడగాల్సిన నేను మీతో వంట వండించడం తప్పని, భర్త బట్టలు ప్రేమగా తెల్లగా ఉతకాల్సిన నేను మీతో బట్టలు ఉతికించడం తప్పని, గిన్నె నిండా అన్నం పెట్టాల్సిన నేను మీతో గిన్నెలు కడిగించడం తప్పని, ప్రేమగా చూసుకోవాల్సిన మిమ్మల్ని మలేరియా దోమలా కుట్టడం తప్పని తెలిసిందండి, తెలిసింది. గుడికి వెళ్ళిందా? గుడ్డిగా ఎక్కడికి వెళ్ళిందా? గుడికి వెళ్తే నీళ్ళు ఈ మార్పు వస్తుంది తెలిస్తే ఎప్పుడో గుడికి తీసుకెళ్ళమని కదే. సీత, సీత, నువ్వేం బాధపడకు సీత, నువ్వేం బాధపడకు. నీకు నేనున్నా, నీకు నేనున్నాను సీత. బాత్రూంలో బట్టలు ఉన్నాయి, వెళ్ళి ఉతుకు. ఈ లోపల నేను తీసి చిన్న కొనుక్కు, ఓకేనా? నేను వచ్చే లోపల బట్టలు ఉతుకమంటే దున్న పొదలో పడుకుంటావా? లే, ఇదంతా కళ ఉంటుంది. నిన్ను చెప్తా ఉండు నీ సంగతి. అది కళ, ఇది నిజమన్నమాట. పడుకుని కలలు కంటున్నావా? వెళ్ళెత్తుకో. ఈరోజు ఉతకలేను సీత, కొంచెం టైట్గా ఉంది. నువ్వు వెళ్ళెత్తుకేవా? టైట్ సోప్తో ఉతకమంటే టైట్గా ఉన్నానని చెప్తున్నావా? నేను ఉతికితే ఆ బట్టల్లో నువ్వుంటావు. వద్దులే సీత, బట్టలకి బ్లడ్ అయితే బాగోదు కదా. నేను ఉతికేస్తా. సడన్గా నువ్వు ఇలాంటి వైలెంట్ డిసిషన్ తీసుకోకు. వ్యానిష్ చేసి మరీ ఉతికేస్తానే, ఉతికేస్తా అమ్మా, ఉతికేస్తా. ఏంటయ్యా ఈ పరిస్థితి? నువ్వా? అవును సార్. లంగారం కాల్ చేసి ఈ అడ్రస్ సెండ్ చేశాడు. సార్, మీకు కాల్ చేసింది నేనే సార్. సార్, శృతి తప్పిన నా జీవితానికి సరిగమలు లేవు సార్. శృతి తప్పిన నీ జీవిత సంగీతానికి పదనిసలు నింపడానికే వచ్చానయ్యా. అవునా సార్? ఈ దరిద్రానికి కారణమైన నీ దరిద్రాన్ని పిలువు, అంటే నీ పిల్లాన్ని పిలువు. పర్లేదంటారు సార్? ఆ యముని పాశానికి ఎంత తెగు ఉందో ఈ భోసానం భాస్కర్కి అంతే తెగు ఉంది. పర్లేదు, పిలువు. ఓకే సార్. సీత, గట్టిగా. సీత, సీత, గేట్ దగ్గర కుక్కలా అరుస్తున్నా, ఇందుకెవిడీడు? సారు, నీలాంటి పిల్లల దయ్యాల బారి నుండి కాపాడడానికి వచ్చిన పిల్లల దయ్యాల మాంత్రికుడే. సార్, పెళ్ళై 2 నెలలైంది సార్. ఇంకా శోభనం కూడా కాలేదు సార్. శోభనం కూడా కాలేదా? కాలేదు సార్. ముక్కు పచ్చలారని ఈ పసికందును ఏ కసి పెట్టుకొని కష్టపడుతున్నావు? డైలాగ్ చెప్పడానికి ఇంత కష్టపడుతున్నావు? అసలు ఎవడరా నువ్వు? నా డైలాగ్ ఇంకా పూర్తి కాలేదు, నువ్వు ఆగు. ఒకప్పుడు డైనోసర్లు ఉండేవి, అనకొండలు ఉండేవని బుక్కులో చదివినట్టుగానే ఒకప్పుడు మొగుడనేవాడు ఉండేవాడు అనేటట్టుగా చేస్తున్నారు మీ భార్యలు. అంతరించిపోతున్న జాతులను దత్తత తీసుకుని పోషిస్తున్న ప్రభుత్వం అంతరించిపోతున్న మొగుడు అనే జాతిని కూడా దత్తత తీసుకునేలా చేస్తున్నారు మీరు. మొగుణ్ణి పెళ్ళం గుండెలో పెట్టుకుని చూసుకోవాలి, కానీ మీరు గోడపై ఫోటోలో పెట్టుకుని చూసుకోవాలనుకుంటున్నారు. మీలాంటి వాళ్ళ కోసమే మేము ఒక సంఘం పెట్టాం. ఆ సంఘం పేరేంటో తెలుసా? బీబీఎస్, భార్య బాధితుల సంఘం. దాని అధ్యక్షుడు ఎవరో తెలుసా? నేనే. ఇంతకీ నేనెవరో తెలుసా? ఎవరు? ఏపీసీఎం. ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆయన ఆంధ్రాకి, నేను ఈ చిల్లరి మొగుడికి అల్లరి పెళ్ళాన్ని. ఏపీసీఎం మొగుడి జీవితాన్ని చిల్లరి చేసి అల్లరి పెళ్ళాంగా పేరెక్కుదాం అనుకుంటున్నారా? తలలో పేనులా కుక్కేస్తాం. ఆకు చట్టాలు మేము కేసులు పెట్టి బుక్కలో దోయిస్తాం. అలా చెప్పండి బ్రదర్, ఇప్పటి నుంచి పుడుతుంది టెర్రర్. ఏంట్రా పుట్టేది 105 ఫీవర్? నువ్వు అర్జెంటుగా వీడిని బయటికి పంపించు, లేకపోతే నీకు పడ్డాయి కదా, అలాగే వీడికి కూడా పడతాయి. అన్నే కొడతావా? ఈ బీబీఎస్ సంఘం అధ్యక్షున్నే కొడతావా?
నేనొక్క కాలు కొట్టానంటే నా సంఘం సభ్యులు నీ ఇంటి చుట్టూ చుట్టుముడతారు. చుట్టుముడతారా, చుట్టల్ని ముట్టించుకుంటారా? నాకు అవసరం లేదు, కానీ నువ్వు వెళ్ళరా ముందు. నీ పిల్లాని నోరు అదుపులో పెట్టుకోమను. కట్టెలు తెంచుకున్న నా ఆవేశాన్ని చూస్తే తట్టుకోలేదు, ఆడదానివని చూస్తున్నా. లేకపోతే తారు డబ్బాకి బట్టలేసినట్టున్నావు, కోస్తే కోస్తాకు సరిపోతావు. అయినా మాడో లేకపోతే గాడిదలు బతుకులరా మీ మగజాతివి. నీ మొగుణ్ణి తిట్టావు ఓకే, నన్ను తిట్టావు ఓకే, కానీ మా మగజాతిని ఏమన్నా అన్నావు అంటే కోర్టుకి ఇడుస్తా. వీడు మాటలతో వినలేడు కానీ రాము, నువ్వు కెమెరా గుడ్డయ్యమ్మా. కెమెరా గుడ్డే, ఏమవుతుందో నేను చూస్తా. నువ్వేంట్రా గుడ్డేసి గుడ్లు పగించి చూడు ఏం జరుగుతుందో. ఏమంటారా గుడ్డ? వద్దురా, గుడ్డేస్తే ఏమో అనుకున్నా, నా గుడ్డలు చినిగిపోయేలా గుడ్డేసిందిరా. మీకు ముందే చెప్పాను కదా సార్, వద్దు వద్దు అన్నాను, వెయ్యి వెయ్యి అన్నారు, ఇప్పుడు అడుగు తీసి అడుగు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకొకసారి ఇక్కడికి వచ్చావనుకో అలా కాదు ఇలా పైకి పంపిస్తా, అర్థమైందా? అర్థమైంది. వచ్చాడయ్యా పెద్ద పోటుగడు. గొడ్డులా బాగుతుంటే ఎలా తట్టుకున్నావురా నువ్వు? పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళంటే ఏమో అనుకున్నా, నాకిప్పుడు అర్థమైంది. నా పిల్లం ఓ మోస్తరు చిరుజల్లులా కొడుతుందిరా, నీ పిల్లమేంట్రా? జడివానల, వడగండ్ల వానల, రాళ్ళ వానల, అన్ని వానలు కలిపి కుమ్మేసిందిరా. మీరే ఇలా అంటే ఎలా సార్, ఇక నా బ్రతుకు మారదా? నీ జీవితంలో మార్పు జరగదురా, కావాలంటే నీ బాడీలో జరుగుతుంది, కాలో చెయ్యో విరిగి. నువ్వు మగాడిలా బతకాలంటే బతకలేవురా, మొగుడిలా బ్రతకచ్చు బానిసల. అమ్మా అయ్యా అమ్మా. ఈ బీబీసీ గాడికి బాగా పులిసిపోయినట్టుంది. ఎక్కడి నుంచో వచ్చిన వీడికి ఎముకలు ఇదిగేలా కొట్టిందంటే వీడిని తీసుకొచ్చిన నన్ను. అమ్మా, ఏదన్నా ప్లాన్ వేయాలి. సీత, సీత డార్లింగ్.